ఢిల్లీ చేరుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. రాష్ట్ర పరిస్థితులపై నివేదిక ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై మధ్య విభేదాలు పెరిగిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఇదాంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఢిల్లీ సీనియర్ కరెస్పాండెంట్ టిఎస్ఆర్ అందిస్తారు. టిఎస్ఆర్, గత రాత్రి ఢిల్లీకి వచ్చినటువంటి తెలంగాణ గవర్నర్ తమిళిసై నరేజన్ కొద్దిసేపటి క్రితమే తను తెలంగాణ భవన్ నుంచి పార్లమెంట్ కి వెళ్లారు. గవర్నర్ ఇవాళ పార్లమెంట్ లోనే ప్రధాని మోడీ, అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ని ఆమె కలిసేటువంటి అవకాశం ఉంది. ఆమె ఇక్కడ నుంచి తెలంగాణ భవన్ నుంచి బయలుదేరడానికి ముందు ఆమెతో ఈ పర్యటన ఉద్దేశాలు ఏంటి అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేశాము. అయితే ఆమె వాళ్ళని కలిసిన తర్వాత మాట్లాడతానని చెప్పి చెప్పడం జరిగింది. ప్రత్యేకించి ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి పరిణామాలు, రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఏదైతే రాజ్భవన్ ప్రగతి భవన్ మధ్య దూరం పెరిగింది, అదేవిధంగా ఇటీవల గవర్నర్ గాని అటు ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య ఆ గ్యాప్ పెరగటం, ఈ పరిణామాల నేపథ్యంలో అదేవిధంగా గవర్నర్ ప్రసంగం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు ప్రారంభింపజేయటం, అదేవిధంగా ఇటీవల రాజ్భవన్ లో జరిగినటువంటి ఉగాది వేడుకలకి ముఖ్యమంత్రి గాని అధికార యంత్రాంగం ఎవరు హాజరు కాకపోవటం, మరోవైపు గవర్నరు ఇటు వరంగల్ పర్యటన, తమ్మక్క దేవతల పర్యటనకు వెళ్ళినప్పుడు కానీ, మేడారం పర్యటనకు వెళ్ళినప్పుడు కానీ, ఇటీవల యాదగిరి గుట్ట నరసింహస్వామి టెంపుల్ సందర్శన వెళ్ళినప్పుడు కానీ, కొద్ది రోజుల క్రితం నాగర్ కర్నూలు జిల్లాలో ఈ ఫారెస్ట్ రిజర్వ్ ఏరియాకి వెళ్ళినప్పుడు కానీ, ఏ గవర్నరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ప్రోటోకాల్ ప్రకారం జరగాల్సినటువంటి ఆమెకి స్వాగతం కానీ ఇతర ఏవైతే ఉంటాయో ప్రోటోకాల్ అవన్నీ నేపథ్యంలో, మరోవైపు అధికార యంత్రానికి ప్రోటోకాల్ కానీ సహాయ సహకారాలు ఆ అంశానికి సంబంధించి కొన్ని విమర్శలు ఇప్పటికే వస్తున్నటువంటి పరిస్థితి, మరోవైపు ఈ రాజ్యాంగ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం లేకుండా రాష్ట్ర ప్రభుత్వ అసెంబ్లీ సమావేశం నిర్వహించడం, రాజ్భవన్ లో జరిగినటువంటి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి గాని వీళ్ళు హాజరు కాకపోవడం, అదేవిధంగా ఆ రోజు గవర్నర్ చేసినటువంటి వ్యాఖ్యలు, మరోవైపు తెలంగాణలో ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు, వీటన్నిటి పరిణామాల నేపథ్యంలో ఖచ్చితంగా మరోవైపు సీఎం కూడా కేసీఆర్ 3 రోజుల నుంచి ఢిల్లీలోనే ఉన్నారు. రాబోయే రోజుల్లో 11వ తేదీన ఢిల్లీలోనే టీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొనే విధంగా నిరసన కార్యక్రమాన్ని కూడా ఈ ధాన్యం కొనుగోలుకు సంబంధించి చేపట్టబోతుంది. ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో ఇవాళ గవర్నరు ఢిల్లీ పర్యటన, మొన్న సోమవారం జరగాల్సినటువంటి పర్యటన రద్దవటం, మళ్లీ తిరిగి ఇవాళ రాత్రి ఆమె ఢిల్లీ రావటం, ఇప్పుడు ప్రధానమంత్రిని, కేంద్ర హోంమంత్రిని కలవబోతుండటం, ఆమె ఈ అంశాలన్నీ ఖచ్చితంగా వాళ్ళిద్దరితోటి ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద గవర్నరు ఢిల్లీ పర్యటన, ఆమె ప్రధాని హోంమంత్రిని కలవకపోవటం, వాళ్లతో ఏ అంశాలు చర్చిస్తారు, ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయన్నీ కూడా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. మాధవి, రైట్ సార్.